ఇప్పుడు అదే చేయండి, బహిష్కరించాలా, ఇద్దరు కొడుకుల్ని వాడి బహిష్కరించాలా, అబద్ధం వాడికి బహిష్కరించినారు. వాడు ఊర్లోకి వస్తే వాడిని పంచిప్పి కొడతాం. పోలీసు వాళ్ళు చెప్తున్నా ఇప్పుడే, ఏం బహిష్కరించండి, చేయలేదా? నిన్నటి కూడా అధికారులు నన్ను కూడా జిల్లా బహిష్కరణ చేస్తా, తాడుపత్రులకి అడుగు పెడితే పంచవుడికి కొడతా అని చెప్తాడు. ఏమన్నా తాడుపత్రి జేసీ కుటుంబాన్ని జాగీరా ఏమన్నా అనేది నా ఆలోచన. ఒకవేళ వాళ్ళ జాగీరో లేకపోతే వాళ్ళ ఆస్తి లేకపోతే అంటేనో ఇంకోటి చేస్తా అంటేనో అతను మాట్లాడినా కూడా ఒక అర్థం ఉంది. తాడుపత్రి నియోజకవర్గంలో నాకు 87,000 ఓట్లు ప్రజలు అక్కడ నన్ను వేసినారు. అంటే ఈ 87,000 ఓట్లు నాకు వేసినటువంటి వైఎస్ఆర్సిపి సానుభూతిపరులు కావచ్చు, లీడర్లు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా నన్ను అభిమానించే వ్యక్తులు. ఇంతమందిని పెట్టుకొని నేను తాడిపత్రికి నన్ను రానీను, జిల్లా బహిష్కరణ చేస్తా, రాష్ట్ర బహిష్కరణ చేస్తాను. ఈడేమన్నా పోలీస్ అధికారా, లేకపోతే కలెక్టరా, లేకపోతే ఇతనేమన్నా సీఎమ్మా? ఏందో ముందు అతని అర్హత ఏందో అతను చెప్పి తర్వాత మాట్లాడితే కూడా దీనికి ఒక అర్థం ఉంటుంది.